రేచుక్క పగటిచుక్క నాల్గవ భాగం. సైనికులు ఆమె పోతున్న వైపే అలాగే చూస్తూ ఉండిపోయారు. రాత్రంతా దొంగ కొడుకు కోసం చూసి చూసి వీరసింహుడి కళ్ళు పీక్కుపోయాయి. సైనికులు మాత్రం శ్మశానంలో ఉండి రాత్రంతా ఎదురు చూసి ఆ తర్వాత రాజు దగ్గరికి బయలుదేరారు. దారిలో చంద్ర ఇంటి వద్దకు రాగానే ఆమెని చూడాలనిపించి లోపలికి వెళ్ళాడు. చంద్ర అంత పొద్దున్నే అతడు రావడం చూసి ఆశ్చర్యపోయింది. రాత్రి నీతో అంత కఠినంగా మాట్లాడినందుకు కోపం వచ్చిందా చంద్ర అని అడిగాడు ఆమెను. ఏ రాత్రి అని అడిగింది చంద్ర. వీరసింహుడు వివరించి అడిగాడు. అందుకు చంద్ర, మీకేమన్నా మతిపోయిందా? నేనేమిటి శ్మశానానికి రావడం ఏమిటి అని బుగ్గలు నొక్కుకుంది. నిజంగానే అతడికి మతిపోయింది. సరాసరి వెళ్ళి రాజును కలుసుకున్నాడు. మహారాజా, దొంగ కొడుకు రానేలేదు. సైనికుల్ని అక్కడే ఉంచి మీ ఆజ్ఞ కోసం నేను వచ్చాను అన్నాడు. మరి ఎవరైనా వచ్చారా అడిగాడు రాజు. కొంచెం సేపు తటాటాయించి జరిగింది జరిగినట్లు చెప్పి తన స్నేహితురాలు శ్మశానానికి రావడాన్ని క్షమించమని అడిగాడు. వీరసింహ, నువ్వు కూడా మామూలు వ్యక్తుల్లాగే ప్రవర్తించావు. చంద్రావేషంలో వచ్చిన వాడే దొంగ కొడుకు. ముత్యాల పేరుతో తన తండ్రి అస్థికల్ని అతడు నాజుక్గా ఏరుకొని పోయాడు అన్నాడు మహారాజు. వీరసింహుడు తానెంత బాధ్యతారహితంగా ప్రవర్తించింది అర్థమైంది. మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోమ్మని మహామంత్రిని పిలిపించాడు. మహామంత్రి దొంగ కొడుకు తద్వారా తర్వాత కార్యక్రమాన్ని కూడా ముగించుకోవచ్చు. ఏ చెరువులోనో తండ్రి అస్థికల్ని కలిపి కాకులకు పిండాకూళ్ళు వేస్తాడు. మీరే స్వయంగా బాధ్యత వహించండి. అతన్ని కనిపెట్టి బంధించండి. ఈ సమస్యకు మీరే పరిష్కార మార్గాన్ని కనుగొనండి అని అన్నాడు. నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మహారాజా అంటూ మహామంత్రి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. పగటి చుక్క ఆనాటి రాత్రి శ్మశానంలో తాను ఏరి తెచ్చిన తన తండ్రి అస్థికల్ని కష్టపడి పొడుం చేశాడు. ఆ తర్వాత మెత్తగా నూరి బూడిద చేశాడు. ఆ బూడిదను నీళ్ళలో కలిపాడు. సిద్ధంగా ఉంచుకున్నాడు. తెల్లవారుజామునే లేచి తల్లికి చెప్పవలసింది చెప్పాడు. రేవతి మారువేషాన్ని ధరించి ముందుకు వెళ్ళిపోయింది. సూర్యోదయం కాగానే తండ్రి అస్థికల బూడిదను దేహానికి పూసుకున్నాడు. పగటి చుక్క మొల్లో పూసల దండను వేసుకున్నాడు. జుట్టు విరబోసుకున్నాడు. నడుం చుట్టూ చింపిరి గుడ్డలు కట్టుకున్నాడు. శరీరంలో అక్కడక్కడ గాయాలు ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రివెర్రిలా గంతులేస్తూ బారేడు పొద్దెక్కినప్పటికీ కోట బయటికి వచ్చాడు. ఒక చెరువు దగ్గర ఆగాడు. అతని కంటే ముందే అక్కడికి వెళ్ళిన రేవతి ఒడ్డున 3 రాళ్లను ఒక చోట చేర్చి పొయ్యిగా మార్చింది. అందులో కట్టెలు పెట్టి మంట చేసింది. పొయ్యిలో మట్టి కుండతో అన్నం వండసాగింది. పగటి చుక్క గంతులు వేసుకుంటూ చెరువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేశాడు. బెర్రీలా ఇకిలిస్తూ పకిలిస్తూ లోపల మెట్లపైన పరిగెత్తసాగాడు. చుట్టూ మారువేషాల్లో ఉన్న రాజభటులని గమనించాడు. ఇంతలో అతడి తల్లి అన్నం వండి ఆర్పడాన్ని కూడా గమనించాడు. అన్నట్లు విస్తర్లో కూడా వడ్డించింది ఆమె. పగటి చుక్క కాలు జారినట్లు చెరువులో నీళ్లలో పడ్డాడు. జలస్తంభన విద్య తెలిసి ఉండడం వల్ల నీళ్లలో పైకి కిందికి ఆగాడు. మునుగుతూ తేలుతూ సకిలిస్తూ ఉన్నాడు. అయ్యయ్యో నా కొడుకు, అయ్యయ్యో నా కొడుకు, వెర్రిమాలోకం, మునిగిపోతున్నాడు, రక్షించండి రక్షించండి అంటూ ఆమె మనసులో భర్తను తలుచుకొని కేకలు పెట్టసాగింది. గొల్లున ఏడవసాగింది. దిక్కులేని వాణ్ణి చేసి పోతున్నావట్రా, అయ్యయ్యో అయ్యో అంటూ గుండెలు బాదుకోసాగింది. కావలి భటులు ఆమె ఆక్రందన భరించలేకపోయారు. ఇద్దరు భటులు చెరువులో దూకారు. అతన్ని ఒడ్డుకు చేర్చాలనుకున్నారు. కానీ పగటి చుక్క తండ్రి అస్థికల బూడిదను చేసుకొని ఒంటి నిండా పూసుకొని ఉండడం వల్ల అందంతా పోయేదాకా శుభ్రంగా దేహాన్ని రుద్ది కడుక్కొని 10 క్షణాల తర్వాత చెరువులో ఓ మూలన తేలాడు. కావలి వాళ్ళు అతన్ని పట్టుకొని చెరువు ఒడ్డుకు ఈడ్చుకొచ్చారు. అతడు తాగిన నీళ్లను బయటికి రావాలని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి అతన్ని నేల మీద పడుకోబెట్టారు. పగటి చుక్క కళ్ళు తెరిచి చూశాడు. రేవతి అతని దగ్గరికి వచ్చింది. అంతలో ఆరబెట్టిన అన్నాన్ని కాకులు తినిపోయాయి. శోష వస్తుంది, అన్నం తినరా బాబు అని అడిగింది. అతడు వెర్రెక్కిన వాడిలా తల్లి జుట్టు పట్టుకొని కాకులు తిన్న కూడు నన్ను తినమంటావా? చావే రాక్షసి, చావ్ అంటూ ఆమెను అటు ఇటు ఊపాడు. నోటికొచ్చినట్లు తిట్టసాగాడు. ఆమె అతని చేతిలో నుండి జుట్టు విడిపించుకొని పెద్ద పెద్దగా ఏడుస్తూ నేల మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ, ఈ కొడుకు చేత తిట్టించుకొని కొట్టించుకొని బతకడం కంటే చావడం మేలు. చేతి గాజుల్ని ఒక చేత్తో ఇంకో చేత్తో పట్టి పగలగొట్టుకుంది. మెడలోని మంగళసూత్రాన్ని తెంచి చెరువులో పడేసి, చిచి ఈ బతుకు అనవసరం అంటూ ఆ మాత్రం చెరువులో దూకింది. వెర్రివాడు పల్లికిలిచ్చాడు, చప్పట్లు కొట్టాడు. అయ్యయ్యో, ఈ దొమ్మర స్త్రీ చనిపోయేటట్లు ఉంది, పాపం చుట్టుకుంటుందేమో అనుకొని భటులు చెలువులో దూకి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అందరి వంక సిగ్గుపడుతూ చూసి ఎటో వెళ్ళిపోయింది రేవతి. పగటి చుక్క వెర్రివాడిలా అక్కడున్న బూడిదను ఒంటికి పూసుకొని మరిన్ని చింపిరి గుడ్డల్ని ఒంటి చుట్టూ చుట్టుకొని మరో గడియ కాలం అక్కడే ఇకిలిస్తూ సకిలిస్తూ తిరిగి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. మధ్యాహ్నానికి మహామంత్రి పర్యవేక్షణకు అక్కడికి వచ్చాడు. అన్నం మెతుకుల్ని గాజుల ముక్కల్ని కుండ పెంకుల్ని చూసి అనుమానంతో కాపలి వాళ్ళని అవన్నీ అక్కడికి ఎలా వచ్చాయి అని అడిగారు. అందుకు కావలి వాళ్ళు నవ్వి అదంతా వెర్రి కొడుకు పిచ్చి తల్లుల తమాషా అంటూ జరిగిందంతా చెప్పారు. ఒరేయ్, వాడు వెర్రివాడు కాదురా, మీరే వెర్రివాళ్ళు. చేతికి చిక్కిన దొంగను చేతులారా వదిలేశారు అంటూ నీరసంగా చెట్టు కింద అరుగు మీద చతికిల పడ్డాడు. ఆ తర్వాత మహారాజు వద్దకు వెళ్ళి మన్నించమని కోరి జరిగిందంతా చెప్పాడు మహామంత్రి. అందుకు వసంతసేనుడు, జరిగిందేదో జరిగిపోయింది. వాడి వాలకం చూస్తుంటే 16వ రోజున బ్రాహ్మణులందరికీ దాన ధర్మాలు విందు వినోదాలు చేసేటట్లు ఉన్నాడు. రాజధానిలో బ్రాహ్మణుల్ని గుంపులు చేరనీయకండి, వారి రాకపోకలపైన ఒక కన్ను వేసి ఉంచండి, మరోసారి ప్రయత్నించండి అన్నాడు. మహామంత్రి నీరసంగానే బయటికి వచ్చాడు. 16వ రోజు పగటి చుక్క చీకటి పడేంత వరకు ఆగాడు. ఆ తర్వాత ఒక్కొక్క సత్రానికి వెళ్ళాడు. ఎవరైనా పరదేశీయులు కనిపించకపోతారా అంటూ చూడసాగాడు. చివరికి ఒక సత్రంలో కాశీ బ్రాహ్మణులు కొందరు కనిపించారు. పగటి చుక్క వారి పెద్దతో మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వారిని సందులు అటు ఇటు అంతు పట్టకుండా తీసుకువచ్చి ఇల్లు చేర్చాడు. అంతకు ముందే సిద్ధం చేసి ఉంచిన వంటకాల్ని వాళ్లకు వడ్డించాడు. నూతన వస్త్రాలని బహూకరించాడు. తీపి పదార్థాలను పండ్లను ఇచ్చాడు. బంగారు ఉంగరాలని కడియాలని వాళ్ళకి దానం చేశాడు. మరలా ఒక్కొక్కరిగానే అదేవిధంగా తిప్పి తిప్పి తీసుకువచ్చి సత్రంలో వదిలేశాడు. వారు హాయిగా నిద్రపోయారు. సత్రం యజమాని ఉదయాన్నే బ్రాహ్మణుల్ని చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి వచ్చేటప్పుడు ఊగుతూ ఊసలాడుతూ ఉన్నారు. ఇప్పుడేమో వినాయకుళ్లాగా దగదగా మెరిసిపోతూ ఉన్నాడు. ఏం జరిగి ఉంటుందా అని విచారణ చేశారు. ఆ తర్వాత రాజుగారికి ఆ సమాచారాన్ని విన్నవించాడు. మహారాజు ఆ బ్రాహ్మణ పెద్దను పిలిపించి అడిగాడు. మహారప్రభో, అవంతిపురంలో మీ అంతటి ధర్మదాతలు లేరు అనుకున్నాం, కానీ గత రాత్రి ఒక సంపన్న యువకుడు మమ్మల్ని బ్రహ్మాండంగా సంతృప్తిపరిచి తన తండ్రికి ఆత్మశాంతి చేకూర్చాలి అన్నాడు అన్నాడు ఆ పెద్ద. వసంతసేనుడు ఆ సంపన్న యువకుడి పేరు చెప్పమని అడగగా బ్రాహ్మణ పెద్ద అతని పేరు కానీ అతని మేడ కానీ తమకు తెలియదు అన్నాడు. అతన్ని పంపివేసి రాజు ఆలోచనలో పడ్డాడు. భవతీ భిక్షాందేహి అన్న పిలుపు విని భిక్ష వేయడానికి వీధిలో వచ్చిన మీనాక్షమ్మ కాశీ కావడి వేసుకొని నుదుటి నుండా విభూతి రేఖలు నిలువెల్లా కాషాయాంబరాలు ధరించిన ఒక సాధువు నిలబడి ఉండడాన్ని చూసింది. అతడి ముఖంలో పరిశీలనగా చూసి కుడి చెవి క్రింద కందికాయంత పుట్టుమచ్చను చూసి మీనాక్షమ్మకు అనుమానం కలిగింది, ఆశ్చర్యమూ కలిగింది. వెంటనే ఇంట్లోకి పోయి కుమార్తె చంద్రికను పిలిచి గుసగుసలాడింది. ఆమె చేతికి భిక్ష ఇచ్చి బయటికి పంపింది. చంద్రిక ఆ సాధువును చూస్తూనే తన్మయం చెందింది. అమ్మా అమ్మా, నీ అల్లుడే, నీ అల్లుడు అంటూ కేక పెట్టి సాధువు కాళ్ళ మీద పడింది. సాధువు ఆశ్చర్యపోతూ, అమ్మా మీరెవరు అని అడిగాడు. నన్ను ఇంకా పరీక్షిస్తూ ఉన్నారా? నేను మీ పాదదాసిని కాదా? నేను చంద్రికను, మీ భార్యను అన్నది ఆనంద భాష్పాలతో అతని కాళ్లను తడిపేస్తూ. నా భార్య చంద్రిక వేరు, ఆమె పేదపిల్ల, కృష్ణాపురంలో పురోహితుడు సుందర్రామయ్య కుమార్తె. మీరెవరో నాకు తెలియడం లేదే అన్నాడు ఆ సాధువు. అంతలో మీనాక్షమ్మ కూడా బయటికి వచ్చింది. అల్లుడు, నీవు మాకు అల్లుడివే, మీ మామగారు రాజపురోహితులయ్యారు, మేము కృష్ణాపురం నుండి అవంతిపురానికి వచ్చేసాం. 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు నీవు మా అమ్మాయిని చూసుకున్నావు, అలిగి దేశాంతరాలకు వెళ్ళిపోయావు. ఇప్పటికి 7 ఏళ్ళు గడిచిపోయింది, చంద్రిక కూడా బాగా ఎదిగిపోయింది, అందువల్లనే అల్లుడు గుర్తుపట్టలేకపోతున్నావు. రారా లోపలికి రా అంటూ అతన్ని తొందర పెట్టసాగింది. అటు ఇటు చూసి అల్లుడికి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళింది. చంద్రిక సంబరానికి అంతు లేకుండా పోయింది. ఆ తర్వాత అతడికి అభ్యంగన స్నానాలు చేయించి బిందు భోజనాలు తినిపించి విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. చంద్రిక అతడికి ఎన్నో కబుర్లు చెప్పింది. మధ్యాహ్నం దాటిన తర్వాత సుందర్రామయ్య ఇంటికి వచ్చాడు. ఇంతకాలానికి అల్లుడు కంటబడ్డంతో ఆయన ఎంతో సంతోషించాడు. ఆ పగలల్లా గడిచిపోయింది. రాత్రి భోజనాలు అయిన తర్వాత సుందరరామయ్య బయటికి బయలుదేరుతుంటే మామతో పాటు అల్లుడు కూడా రామశర్మతో పాటి బయలుదేరాడు. అల్లుడు, నేను ఒక రాచకార్యం మీద బయటకు వెళ్తూ ఉన్నాను. ఇన్నాళ్ళుగా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చావు, నీకెందుకు కానీ పోయి విశ్రాంతి తీసుకో అన్నాడు మామ. నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు, నేను మీతో వస్తాను, నగరంలోని వింతలు విశేషాలు చూడాలని ఉంది అన్నాడు అల్లుడు. సుందర్రామయ్య అల్లుడికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాడు, కానీ అతడు అంగీకరించకపోయేసరికి రేచుక్క కోశాగారంలో దొంగతనం చేయడం దగ్గర నుంచి అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ వివరించి చెప్పాడు. ఆ తర్వాత తాను బయటికి వెళ్తున్న రహస్యం కూడా చెప్పాడు. సరే పద మామయ్య పోదాం అంటూ మామ అల్లుళ్ళు బయలుదేరారు. అదేమిటి ఇదేమిటి అని ఏమీ తెలియని వాడిలా అల్లుడు అడుగుతూ ఉంటే మామ ఓపికగా జవాబులు చెప్పసాగాడు. అలా కొంత దూరం పోగా పోగా ఒక చోట కొరత వేసే స్థలం కనపడింది. దాని వివరాలు కూడా అల్లుడు అడిగాడు. మామ చెప్పాడు. సరే మామ, మీరు నాకు కొరత వేయండి, ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు అల్లుడు. వద్దు నాయనా వద్దు, అలాంటి కోరికలు ఉండకూడదు అన్నాడు మామ. అందుకు అల్లుడు అలిగి తెలుసుకోవాలని అడిగాను, సరే సరే మీ ఇష్టం అన్నాడు. మళ్ళీ అలిగి ఏ హిమాలయాలకు వెళ్ళిపోతాడో అన్న భయంతో మామ అల్లుడితో సరే 2 క్షణాలు అంటూ అల్లుడి తలను కొయ్య చట్రంలో బిగించాడు. ఎలా ఉందో తెలిసింది కదా అంటూ 2 క్షణాలు ఆగి చట్రాన్ని సదిలించి తలను వదిలించుకున్నాడు. ఇక పద పోదాం అన్నాడు మామ. అందుకు అల్లుడు, మీరు నాకు కొరత వేశారు, బాగానే ఉంది, అది నాకు ఎంతవరకు తెలిసిందో కూడా చూడాలని ఉంది, ఇప్పుడు నేను మీకు కొరత వేస్తాను అన్నాడు అల్లుడు ముచ్చటగా. అల్లుడు ముచ్చట తీర్చడానికి రాజపురోహితుడు కొయ్య చట్రంలో తల ఉంచాడు. అల్లుడు దాన్ని గట్టిగా బిగించాడు. 4-5 క్షణాలు అయ్యింది. తర్వాత ఇక సలడించు అల్లుడు, నొప్పిగా ఉంది అని అడిగాడు. రామశర్మ సడలించినట్లు మరింతగా బిగించాడు. మామగారు బొదులు చేస్తుంటే బిగుసుకుపోతుంది, 1 క్షణం ఆగండి, వడ్రంగి వాణ్ణి పిలుచుకొస్తాను, వదిలిస్తాను అంటూ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాడు. అత్తయ్య భార్యను నట్టింట్లో కూర్చోపెట్టి అత్తయ్య అత్తయ్య మామ రాజమందిరానికి వెళ్ళాడు, రాజుగారికి మన ఇంట్లో ఈ రాత్రికి దొంగలు పడ్డానికి సిద్ధంగా ఉన్నట్లు వేగులవారా తెలిసిందంట, అందువల్ల నన్ను పంపించారు, విలువైన వస్తువులన్నింటినీ మూటగట్టి తీసుకురమ్మని చెప్పారు, ఈ మూటను మామగారు రాజుగారి కోశాగారంలో భద్రంగా ఉంచుతారట, దొంగల బెడద తీరగానే తిరిగి తెచ్చుకోవచ్చునట అంటూ వారి చెవుల్లో గుసగుసలాడారు. వాళ్ళిద్దరూ గబగబా ఇంట్లో ఉన్న అమూల్యమైన నగలు ఆభరణాలతో పాటు తమ ఒంటిపైన ఉన్న నగలను కూడా ఒలిచి మరీ మూటగట్టి రామశర్మ చేతికి ఇచ్చారు. ఇప్పుడే వస్తానత్తయ్యా అంటూ ఆ నగల మూటలతో చీకట్లో కలిసిపోయాడు అల్లుడి వేషంలో ఉన్న పగటి చుక్క. అమ్మా అయ్యో అంటూ మూలుగుతూ ఉన్న సుందరరామయ్యను గస్తీ తిరుగుతూ అటూ ఇటూ వస్తున్న రాజభటులు చూశారు. కొరత నుండి విడిపించారు.